హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? లలిత అండి. లలిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్ వారసి కూడా. గుర్తుంది కదా ఎక్కడి నుంచి వచ్చారు, మళ్ళీ వెళ్ళాలి వెనక్కి. సికింద్రాబాద్ నుంచి వస్తున్నారు. ఓకే. హాయ్ అండి. హాయ్ గీత గారు. మీ పేరు? సత్య. సత్య గారు మీరు ఎక్కడి నుంచి? ఎల్బీ నగర్. ఎల్బీ నగర్. సో మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా లేదా? ఇక్కడికి వచ్చాకే పరిచయం అయింది. ఓకే, పరిచయం చేసుకున్నారు కదా ఒకళ్ళనొకళ్ళు. వెరీ గుడ్. సో మరి మీ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది, ప్యాకింగ్ బాగుంది కదా. సో ఇందులో ఏముంది చూద్దాం ఇప్పుడు మనం. ఓకే. సో మరి ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ సమ్మర్ స్పెషల్ ఎస్ మామిడికాయ. సో మామిడికాయతో చాలా రకాల, మీకు చాలా ఇష్టమా? అందరికి మామిడికాయ అంటే ఇష్టం లేని వరకు చెప్పండి. చాలా వెరైటీలు, పండ్లు, పచ్చళ్ళు, పచ్చళ్ళు, పులిహోరలు, చాలా రకాలు ఉన్నాయి కాబట్టి చక్కగా. అలాగా మీరు కూడా మామిడికాయతో మీకు బాగా ఇష్టమైన వంట కావచ్చు, బాగా వచ్చిన వంట కావచ్చు, ఏదైనా సరికొత్త వెరైటీ కావచ్చు, బాగా ఆలోచించుకొని నాకు చెప్పేస్తే మనం మొదలు పెట్టేద్దాం. లలిత గారు ఏం చేస్తారు? మామిడికాయ శనగపప్పు కర్రీ చేస్తాను. మామిడికాయ శనగపప్పు కూర చేసేస్తారా? కూర. సో వండేస్తారా ఫస్ట్? మీరు వండేస్తాను. ఓకే అండి. మరి మామిడి శనగపప్పు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడి శనగపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ 1, ఉడికించిన శనగపప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు, చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో లలిత గారు మొదలు పెడదామా? ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం. పూజ చేస్తున్నారా? ఓకే. కొంచెం జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి. ఇదేమిటి పాపం కొయ్యలేదు దీన్ని, అది పేలిపోతుందేమో. ఎందుకు పేలదు? నూనెలో వేస్తే పేలదా టప్పుమని. తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేస్తాం. అదిగో చెప్పానా, ఐ టోల్డ్ యూ నో. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్. కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పసుపు, పసుపు. ఇవి ఎండిన మిర్చి కూడా వేసుకోవచ్చు అండి. వేసారుగా మీరు కూడా. మీరు అది కారంపొడి. ఎండిన కారంపొడా? ఓకే. టమాటోలు కూడా వేసేసారు. కలిపేసుకోండి ఒకసారి శుభ్రంగా. కొంచెం ఇది కూడా, మామిడికాయ, మామిడికాయ అన్నీ ఒకసారి వేసేయటమేనా? ఇవి నూనెలో వేయించాలి కదా. నూనెలో వేగితే బాగుంటాయా? బాగుంటాయి. కొంచెం మగ్గాలి, మూత పెట్టేద్దామా? ఇప్పుడు ఇదంతా మగ్గితే మనం శనగపప్పు యాడ్ చేసేసుకుంటాం. పప్పు కొంచెం బాయిల్ చేసినాం లైట్గా. పప్పు ఆల్రెడీ ఉడికించి పెట్టారు. సో ఇవి మగ్గిపోతే మనం ఆ ఉడికించిన పప్పు వేసేసుకోవాలి. ఓ బానే ఉంటుందా ఇది? అంటే దీంట్లో ఎక్కువ మనకి వెజిటేబుల్స్ అంటే రెడ్ కారపొడి వేస్తే రెడ్ అవుతుంది కదా, పచ్చిమిర్చి వేస్తే గ్రీన్ గా ఉంటుంది అండి. నేను బాగుంటుందా అని అడిగా టేస్ట్. మీరు కలర్ గురించి చెప్తారా? ఏమిటి బాగుంటుంది కలర్ చెప్తున్నా. పుల్లగా, పుల్లగా, పప్పు కొద్దిగా కమ్మగా. స్వీట్ ఎక్కడ నుంచి వస్తుంది? టమాటా ముక్కలు. టమాటా స్వీట్? అవి బెంగళూరు టమాటా. ఓ బెంగళూరు టమాటా కాబట్టి స్వీట్ ఉంటుందా. ఏం చేస్తుంటారు లలిత గారు మీరు? స్టిచింగ్, శారీస్, ఎంబ్రాయిడింగ్స్. ఓ బయట వాళ్ళకి కూడా చేస్తారా? మీరేనా? బయట వాళ్ళకి కూడా చేస్తారు. అందరికి నైస్. సో ఇప్పుడు ఉడికించిన శనగపప్పు, శనగపప్పు 1 కప్పు, కారపొడి అయిపోయినా కలర్ఫుల్గా ఉంది మీది కలర్. ఏం మర్చిపోయారు? ఉప్పు వేసారా? అదే లైట్ చేసాం. కొ
కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు అండి, ఇష్టం ఉన్న వాళ్ళు కావాలనుకుంటే. కొంచెం మసాలా పప్పు టైప్ లో మసాలా. నెక్స్ట్ కొంచెం ధనియాల. ఓకే, ఈజీగా అయిపోతాయండి ఇది కదా. కొంచెం గరం మసాలా పొడి లైట్గా. ఓకే, సో పప్పు ఒకటి ఉడికించి పెట్టుకుంటే మిగతాదంతా చాలా ఈజీ. ఈజీ, 10 నిమిషాల అయిపోయింది. ఎస్, ఇలాంటి వంటలు అంటే నాకు ఇష్టం. ఫాస్ట్గా చేసుకొని తినేయచ్చు, హెల్దీగా కూడా ఉంటాయి. అయిపోయాయా? ఇంకొక మూత పెడదామా? అన్నీ వేసేసారు కదా, కాస్త పప్పుకి ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తే మనకి రెడీ. పట్టేస్తే సో లలిత గారు చూద్దామా? చూద్దాం. మగ్గిపోయింది. మగ్గిపోయిందా? కొత్తిమీర వేసి ఓకే. ఓకే, అయిపోయిందండి. అయిపోయిందా? టొమాటో స్లైసెస్, అవునండి, కొత్తిమీర, మామిడి, శనగపప్పు, శనగపప్పు కూర రెడీ. ఓకే, మామిడి శనగపప్పు కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడి శనగపప్పు కూర తయారు చేసే విధానం, ఒక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, పసుపు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన శనగపప్పు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మామిడి శనగపప్పు కూర రెడీ.